ఇంకా వచ్చేవాళ్ళు అన్నమాట. ఓకే అంటే స్టార్ట్ చేద్దాం. ఓకే, వెరీ గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. రెస్పెక్టెడ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పవన్ కుమార్ గారు, రెస్పెక్టెడ్ ఈ నాటి ఏదైతే 4 ఇయర్స్ బిఎడ్ కోర్స్ కాలేజ్ కరస్పాండెంట్ శ్రీ పాండరంగారెడ్డి గారు, మరియు పాతికేయ మిత్రులందరికీ నేను ముఖ్యంగా ఈ సమావేశానికి వచ్చినందుకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఫస్ట్ టైం ఈ సౌత్ ఇండియాలోనే ఈ 4 ఇయర్స్ డిగ్రీ బిఎడ్ కోర్సును ఈ పాలమూరు జిల్లాలో శ్రీ పాండరంగారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కాలేజ్ను ఇక్కడ నారాయణపేటలో స్థాపించడంకి ఎన్సిటిఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ పర్మిషన్ ఇవ్వడము, దాంట్లో మొట్టమొదటిసారిగా మన పాలమూరు జిల్లా పాలమూరు యూనివర్సిటీకి ఆ అదృష్టం రావడం, ముఖ్యంగా నేను ఎన్సిటిఈ చైర్మన్కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇది చాలా మంచి కోర్స్. 4 ఇయర్స్ 10+2 తర్వాత 4 ఇయర్స్ బిఎడ్ కోర్స్, ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో కూడా దీన్ని పొందుపరచడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు స్టేట్ అంటే ఎంటైర్ కంట్రీలో ఓన్లీ 50 ఇన్స్టిట్యూషన్స్కు పర్మిషన్ ఇస్తున్నారు. దాంట్లో మొదటగా మన పాలమూరు జిల్లాకు రావడం నిజంగా ఇక్కడి విద్యార్థులకు ఇది చాలా మంచి సదవకాశము. ఈ కోర్స్ చేసినాక అంటే అంతకుముందు ఏముందంటే డిగ్రీ తర్వాత 2 ఇయర్స్ బిఎడ్ ఉండే, అంటే 3+2 ఇయర్స్ 5 ఇయర్స్. ఇప్పుడు ఇంటర్మీడియట్ నుంచే 3+1 బిఎడ్ కోర్సును ఎన్సిటిఈ రూపకల్పన చేసింది. ఈ కోర్స్ చేసిన విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది, ఎందుకంటే ఎంటైర్ కంట్రీలో వీళ్ళు 4 ఇయర్స్ బిఎడ్ చేసిన వాళ్ళు ఎక్కడైనా వాళ్ళకి టీచర్ జాబ్స్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవచ్చు. ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్లో వేరే ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం లేదు. దీనికి ఆ విధంగా రూపకల్పన చేసిండ్రు. ముఖ్యంగా ఇక్కడ విద్యార్థులకు ఇది మంచి అవకాశము. అదేవిధంగా డైరెక్ట్ ఇతర దేశాలకు కూడా డైరెక్ట్ వెళ్ళొచ్చు ఆఫ్టర్ 4 ఇయర్స్. విదేశాలలో కూడా చదువుకోవడానికి మంచి అవకాశం కల్పించిండ్రు సెంట్రల్ గవర్నమెంట్. ఆ విధంగా మనకు ఈ కళాశాలను ఇక్కడ స్థాపించడానికి పర్మిషన్ ఇచ్చిండ్రు కాబట్టి తప్పకుండా ఇక్కడ విద్యార్థులు దీన్ని వినియోగించుకోవాలని. అదేవిధంగా ఇక్కడ ఈ కాలేజ్ చాలా పెద్ద కాలేజ్, యాక్చువల్ వాళ్ళు ఇంజనీరింగ్ కోసం స్థాపించిండ్రు, కానీ ఈ కొత్త కోర్సును వాళ్ళు చూసి ఈ కోర్సును ఇక్కడ స్థాపిస్తే స్టార్ట్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో శ్రీ పాండరంగారెడ్డి గారు ఇక్కడ ఈ కోర్సును తీవడానికి చాలా కృషి చేసిండు. ముఖ్యంగా వారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా ఫస్ట్ టైం మా విశ్వవిద్యాలయానికి ఈ గుర్తింపు రావడం అనేది అభినందించదగ్గ విషయము. ఆ విధంగా ఈ కోర్సులో డైరెక్ట్ అడ్మిషన్స్ త్రూ ఎడ్సెట్ ద్వారానే అడ్మిషన్ తెస్తే ఆల్రెడీ నోటిఫికేషన్ నిన్ననే ఇవ్వడం జరిగింది. ఎడ్సెట్ ఎంట్రన్స్ ద్వారా దీంట్లో 100 సీట్స్ ఉంటాయి. ఈ సీట్స్ అన్నీ త్రూ ఎడ్సెట్ కన్వీనర్ ద్వారానే భర్తీ చేయడం జరుగుతుంది. ఆ విధంగా దీన్ని అందరు విద్యార్థులు ఇక్కడ మామూలు జిల్లా కానీ ఎంటైర్ తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. మెరిట్ ఆధారంగానే అడ్మిషన్.